తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనిముత్యాల లాంటి ఎంతో మంది నటీనటులు ఉన్నారు. ప్రముఖ తెలుగు సినిమా రంగస్థల నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన నటుడు పద్మనాభం గారు. పద్మనాభం గారు ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈయన కామెడీకి పెద్ద ఫ్యాన్సే ఉండేవారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఇతను పలు హిట్ సినిమాలు రూపొందించారు. పద్మనాభం గారు హాస్య నటుడిగానే కాకుండా నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఈయన అసలు పేరు బసవరాజు వెంకట పద్మనాభరాజు. తరువాత కాలంలో ఆయన పేరు పద్మనాభంగా స్థిరపడిపోయింది. పద్మనాభం తాత తండ్రులు గ్రామ కర్ణాలుగా పనిచేసేవారు. పద్మనాభం 1931 ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా పులివెందుల సమీపంలో సింహాద్రిపురంలో జన్మించారు. ఇక ఈయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు హిట్ సినిమాలను రూపొందించారు. అయితే మొదట్లో ఎంతో స్టార్ హోదాను అనుభవించినా చివరి రోజుల్లో మాత్రం పేదరికంలో బ్రతికారు. ఇదే సందర్భాన్ని ప్రభాస్ నటించిన చక్రం సినిమాలో చూపించారు దర్శకుడు కృష్ణవంశీ గారు. ఇదిలా ఉండగా ఈయన చిన్నతనంలో ఓ అంధుడు కవచంలో రాయి పెట్టి ఆ కంచంలో ఉన్న చిల్లర అంతా దొంగతనం చేశారట. ఆయన చేసిన ఈ పని ఆయన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదట. దాంతో జాతకరత్న మిడతం బొట్లు అనే సినిమాలో ఓ సన్నివేశం కోసం నిజమైన అంధుడిని తీసుకువచ్చి ఆ సీన్ షూటింగ్ పూర్తయ్యాక కొంత డబ్బు ఇచ్చి పంపించారట పద్మనాభం గారు. ఆయన చిన్నప్పుడు చేసిన పాపానికి పరిహార్థంగా లిటిల్ ఫ్లవర్, బ్లైండ్ అండ్ డెఫ్ అనే సంస్థకు ఆ రోజుల్లోనే 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారట. అయితే సినీ ఇండస్ట్రీలో మంచితనం ఎప్పుడూ పనిచేయదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకేనేమో పద్మనాభం గారు చాలా నష్టపోయారట. నిజానికి 1975లో సినిమా వైభవం అనే చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద 60,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారట. దానికి గ్యారంటీగా దేవత, పొట్టి ఫ్లేడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీరామ కథ అనే వంటి చిత్రాలకు నెగిటివ్లను అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టారట. 6 నెలల్లోపు అప్పు తీర్చేయాలి, లేదంటే ఆ సినిమా హక్కులను ఆ వ్యక్తి సొంతం చేసుకుంటాడు అనేది అక్కడ ఉన్న అగ్రిమెంట్. అయితే పద్మనాభం గారు ఆ 6 నెలల్లో అప్పు తీర్చలేకపోయారట. ఆ కారణంగా ఆ వ్యక్తి ఆ సినిమాల హక్కులను సీడెడ్ ఆంధ్ర నైజాం ఏరియాలకు 2.75 లక్షలకు అమ్మేశారట. 60,000 అప్పు తీరిపోగా మిగిలిన డబ్బును ఆ వ్యక్తి పద్మనాభం గారికి ఇవ్వలేదట. కనీసం ఆ సినిమా నెగిటివ్లను కూడా తిరిగి ఇవ్వలేదట. దీనిపై పద్మనాభం గారు ఆ వ్యక్తిపై కేసు వేశారని తెలుస్తోంది. ఆ కేసు 1983 వరకు కోర్టులో నడిచిందని, అయినా పద్మనాభం గారికి న్యాయం జరగలేదట. అయితే పద్మనాభం గారి శ్వాస విడిచిన తర్వాత సదరు అప్పు ఇచ్చిన వ్యక్తి పద్మనాభం కుటుంబ సభ్యులకు 100,000 రూపాయలు అలాగే నెగిటివ్లు అందజేసినట్లుగా తెలుస్తోంది. వినడానికి చాలా బాధాకరంగా ఉంది కదూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.